నియోజకవర్గంలో గత వారం నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరిపిలేని వర్షాలకు సంగ్యా మండలము, జీసుకొండ మండలము, ఆత్మకూరు మండలము, పరకాల కూడా పాత ఉమ్మడి మండలాల్లో అన్ని ప్రాంతాల్లో కలగల రాకపోకలు స్తంభించినాయి. ప్రజల యొక్క జనజీవన సవంతి మొత్తం కుంటుపడ్డది. ఎమ్మెల్యే గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున, దయచేసి ఇప్పున్న పరిస్థితుల్లో రోజువారీ కూలీలు తినే పరిస్థితి లేదు. ఎందుకంటే రోజు కూలీలు పోయి సాయంత్రం వల్ల నిత్యావసర సరుకులు తెచ్చుకొని వంట వండుకొని తినే పరిస్థితి మన యొక్క నియోజకవర్గంలో వేల మంది ఉన్నారు. అటువంటి వాళ్ళ గురించి దయచేసి మీరు ఎక్కడనైనా కూడా, అంటే ప్రతి మండలానికి, ప్రతి ఒక్క సర్కిల్ ఏరియాకు, కొంతమంది ఒక క్లస్టర్ ఏరియాలలో అక్కడ ఒక పెద్ద ఫంక్షన్ హాల్ కావచ్చు, లేకుంటే పాఠశాలల్లో వాళ్ళు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అందరికి కనీసంగా కనీస కర్తవ్యంగా వాళ్ళకు తిండి ఏర్పాటు చేసి, కనీసం తినడానికి తిండి లేనటువంటి బీద వాళ్ళకు కొంచెము 50 కిలోలు క్వింటన్ బియ్యము, లేకుంటే నిత్యావసర వస్తువులకు సరుకులు పంపిణీ చేయని చెప్పి భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ తరఫున మేము ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తాం. ఉత్తమారెడ్డి గారు ఎక్కడున్నారు? మీ నాయకులు ఎక్కడున్నారు? మీ కార్యకర్తలు ఎక్కడున్నారు? మీ కౌన్సిలర్లు ఎక్కడున్నారు? మీ యొక్క బలం ఎక్కడుంది? నాకు ఇవ్వలు ఎదురు లేదని చెప్పి నువ్వు ఒక గర్విష్ఠిగా ఈ ప్రాంతంలో నాకు ఎదురు లేవని చెప్పి ప్రగల్భాలకు వలికి ఎన్టీఆర్తోటి మొన్న మా ధర్మారెడ్డిని నిలబడటానికి ఎదురుగా అందరూ పారిపోతాలని ప్రగల్భాలకు వలికిన రామని వచ్చి పరికాల పట్టణంలో తిరుగు, ఈ సమస్యలు పరిష్కరించు, ఒక పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో కావచ్చు, లేకుంటే జూనియర్ కళాశాలలో కావచ్చు, లేకుంటే ఫంక్షన్ హాల్లో కావచ్చు, మీ కార్యకర్తలతోటి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు, తిండి లేక అవస్థలు పడేటోళ్లకు అన్నం పెట్టేయండి. మరి ఇప్పుడే కదా మీరు నాయకులు వాళ్ళు ఆదుకునేది, వాళ్ళు మంచిగున్నప్పుడు వచ్చి అక్షంత లేచి దండం పెట్టి పోవడం కాదు కదా. వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న వాడే, వాళ్ళకు వెన్ను తట్టి ధైర్యం ఇచ్చిన వాడే వాళ్ళ నిజమైన నాయకుడు. పరకాల భిక్షపతి మీద ఎందుకు ప్రజలకు నమ్మకం అంటే ఆరోగ్యం బాగాలేకున్నా పరకాలనే ఉన్నాడు, పుట్టింది పరకాలనే ఉన్నాడు, సర్పంచ్ ఇక్కడనే చేసిండు, తెలంగాణ ఉద్యమం ఇక్కడనే చేసిండు. ప్రజల పక్షాన్ని ఈరోజు చేత కాకుండా కర్ర పట్టుకుని వాళ్ళకు ధైర్యం ఇస్తున్న వానలు తిరిగి మరి నాయకులు ఎక్కడున్నారు? నువ్వెక్కడున్నావు? వ్యాపారం చేసుకుంటున్నావా? లేకుంటే ప్రగతి భవన్ పోయి నీ బిల్లును పాస్ చేసుకుంటాను. అది మరి చెప్పుకొని వచ్చినాం అయ్యా. ఇప్పటికైనా మీరు క్షేత్రస్థాయిలో పరిశీలించండి, మీరు పరిశీలిస్తే తప్ప ఇక్కడ ఉన్న వాస్తవం వాతావరణం మీకు తెలుస్తుంది అని చెప్పినాం. మరి వారు ఇప్పటి వరకు దాని మీద స్పందన రాలేదు. పత్రిక ద్వారా కానీ వ్యక్తిగతంగా కానీ ఇక్కడ అతను చూసిన దాఖలాలు మనకి లేవు. మరి ఇప్పుడు ఏమైంది? వర్షానికి కొన్ని వందలాది మంది కుటుంబాలు ఆగమాగమై దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొన్ని ఏరియాలలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ కాలేజీలలో కావచ్చు, ఫంక్షన్ హాల్లలో కావచ్చు, ఎక్కడైనా కానీ ఏర్పాటు చేసి వాళ్ళను ఆదుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉన్నది. పరకాల పట్టణ శాఖ నుంచి మేము డిమాండ్ చేస్తలేము, మేము అతనికి విజ్ఞప్తి చేస్తాం, కోరుతా ఉన్నాం. ఇప్పుడు ప్రజల యొక్క సౌకర్యాలను వాళ్ళ వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వెంటనే ఇప్పుడు మీరు పరకాలలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి, ఇవాళ క్యాంప్ ఆఫీస్ ఉన్నది, 1000 మంది పడతారు అలా. ఆ 1000 మందికి సంబంధించిన తిండి గుడ్డలు ఇండ్లు లేవు, వాళ్లకు మొత్తం కొట్టుకపోయినాయి. ఆగమాగమైతాలు ఇంకో 4 రోజులు అయితే జ్వరాలు వస్తాయి, పిల్లలతో సహా ఆగమాగమవుతారు. కాబట్టి వెంటనే వచ్చి వాళ్ళని ఆదుకునేందుకు పరకాలకు వెంటనే రావాలని పరకాల పట్టణ శాఖ డిమాండ్ చేస్తారు. రామరచరు మత్తడి, ఈ యొక్క మత్తడి కాలువ నిర్మాణం కోసం 12 కోట్ల 60 లక్షల రూపాయలు స్థానిక ఎమ్మెల్యే శాసనసభ్యులు చల్లా కర్మారెడ్డి గారు మంజూరు చేయించారు. మంజూరు చేయించి తన కంపెనీ, తన సంస్థ సిఐపిపిఎల్ సంస్థకు 12 కోట్ల 60 లక్షల రూపాయల నిధులకు సంబంధించిన అభివృద్ధి పనులకు టెండర్ నిర్వహించి దగ్గర దగ్గర 1 సంవత్సరం అవుతుంది ఈ యొక్క నిర్మాణం చేయలేకపోతాడు. ఎండాకాలము ఇదంతా కుల్లా పెట్టిండు, వర్షాకాలంలో ఏదో పని చేస్తా అని చెప్పేసి పని చేసే ప్రయత్నం చేసిండు. భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నారు, ఎందుకు ఇన్ని రోజుల నుంచి మీరు సంవత్సరం క్రితం మీరు ఈ యొక్క శంకుస్థాపన చేసిండు, ప్రారంభించారు కదా, మరి సంవత్సరం నుంచి మీరు ఎందుకు పని పూర్తి చేయలేకపోయినారు? దాని వలన ఈ మత్తడి ఈ వాటర్ అంటే వారం రోజుల నుంచి ఎడతెరిపి వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడతాండు, నిధులు మంజూరయ్యి నిధులు పని చేయలేక మీరు ఇబ్బంది, ఇదంతా ఏంది? ప్రజలకు ఇప్పటికైనా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు బియ్యం కావచ్చు, లేకుంటే ఇతర పప్పు ఉప్పులు కావచ్చు, నిత్యావసర సరుకులు వెంటనే ఇవ్వాలని చెప్పేసి
భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.